డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ ఎస్ట్ మానిఫెస్టేషన్ కోచ్ అండ్ ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నా లేకపోతే రిలేషన్షిప్ ఇంకా వేరే వేరే సిచువేషన్స్ లో మీరు లోగా ఫీల్ అవుతున్నారు మీరు లైఫ్లో చాలా అచీవ్ చేయాలనుకుంటున్నారు మీకు ఒక లైఫ్ కోచ్ కావాలి కావాలనుకున్నట్లయితే ఎవరో కాదు శ్రీ వైబెండ్ వంశ్రీ గురు గారు ఎంతో మంది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఈ కోచ్ తో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం లెట్స్ కో ఇంటర్ ఎపిసోడ్ నమస్కారం సార్ నమస్తే హౌ ఆర్ యు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మాండంగా ఉన్నాను థాంక్యూ హౌ డు యు డు ఐ యామ్ ఫైన్ సార్ అండ్ ఐ యామ్ డూయింగ్ గుడ్ సో ప్రతి మనిషికి కూడా తన లోపల ఒక సిక్స్ సెన్స్ లేకపోతే సమ్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది ఇది జరగబోతుంది అనే లేకపోతే ఇది జరిగింది అనే ఒక ఆలోచన మన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది ఓకే అరే అనుకున్నాను కదా అది నిజంగా అలాగే అయ్యింది లేకపోతే నేను భయపడతానే ఉన్నాను ఇది ఎలాగే జరుగుద్దని వస్తూ ఉంటాయి సిచువేషన్స్ సిచ్యువేషన్ ట్రూ అంటే ఎక్కడో విషయం అనే కాన్సెప్ట్ లేకపోతే దైవం లేకపోతే శక్తి తన్ని చెప్తా ఉంది అరే బాబు ఇలా జరగబోతుంది అని చెప్పేసి అంటే దీని ఏమో విధంగా చూడవచ్చు ఆ విషయం అనే ఒక శక్తి అయి ఉండొచ్చు తను చూస్ చేసుకుందని చెప్పాలా చూసన్గా ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటాయి నిజంగా ఒక వ్యక్తిని చూస్ చేసుకుంది అంటే పర్పస్ ఏంటి ఓకే విల్ డిస్కవర్ నౌ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగా నా పేరు శ్రీ వైబ్రెంట్ వంశీ విల్ డిస్కస్ ఆల్ దింగ్స్ సి యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది డివైన్ పవర్ సుప్రీం సోల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది ఈ విశ్వంలో ఉన్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని సక్సెస్ కొరకు వాడుకుందాం అనుకుంటే అది జరగని పని యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా మీరు సెలెక్ట్ అవ్వబడాలి డివైన్ ఎనర్జీస్ సుప్రీం సోల్ కాస్మిక్ ఎనర్జీస్ విశ్వంలో ఉన్న ముక్కోట దేవతలు సతకోటి గురువులు అనేక ఆత్మలు అండ్ విశ్వం మిమ్మల్ని చూస్ చేసుకుంటేనే మీరు సక్సెస్ని చూస్తారు ఇన్ ఎనీ ఫీల్డ్ సో ఎస్ నన్ను చూస్ చేసుకుంది అని తెలుసుకోవడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా దట్స్ యూ క్వశ్చన్ రైట్ సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కొన్ని సైన్స్ నేను మీకు చెప్తాను కొన్ని సంకేతాలు మీకు చెప్తాను ఈ చెప్పిన పాయింట్స్లో మేబీ ఒక పాయింట్ మిమ్మల్ని మీకు కనెక్ట్ అవ్వచ్చు టూ పాయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు త్రీ పాయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు ఆల్ టుగెదర్ అన్ని పాయింట్స్ కూడా మీకు కనెక్ట్ అవ్వచ్చు అలా కనెక్ట్ అయితే కామెంట్ టైప్ చేయండి ఎస్ అయామ్ అని చెప్పి ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ పాయింట్ నెంబర్ వన్ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని మీకు తెలియాలి అంటే మీరు ఎక్కువగా రిపీటెడ్ నెంబర్స్ చూస్తూ ఉంటారు లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ త్రిపుల్ టూ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్ సెవెంటీన్ కొన్ని రిపీటెడ్ నెంబర్స్ మీరు చూస్తున్నారా ఇఫ్ ఇన్ కేస్ అలా మీరు చూస్తూ ఉంటే కామెంట్ చేయండి కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని అర్థం రిపీటెడ్ నెంబర్స్ మీరు చూస్తున్నారు అంటే యు ఆర్ ఆల్రెడీ అలైన్డ్ విత్ ద యూనివర్స్ యు ఆర్ ఆల్రెడీ అలైన్డ్ విత్ ద నేచర్ అని అర్థం రిపీటెడ్ నెంబర్స్ చూస్తున్నారు అంటే విశ్వం ఏమని మీకు చెప్తా ఉందంటే బేటా ఐఎమ్ విత్ యూ నెన్నితో ఉన్న ఆల్రెడీ నేను నీతో కనెక్ట్ అయ్యాను నువ్వు నాతో కనెక్ట్ అయ్యున్నా ప్రకృతితో కూడా మమేకం అయ్యున్నావు ఇంకా దేని గురించి ఆలోచించి ఇంకా దేనికి భయపడక ముందుకు దూసుకుపో అని చెప్తా ఉంది విశ్వం సో రిపీటెడ్ నెంబర్స్ చూస్తూ ఉన్నారు అంటే ఇట్స్ ఏ నెంబర్ వన్ సైన్ విచ్ మీన్స్ ఆల్రెడీ యూఆర్ఏ చూసన్ బై యూనివర్స్ యు ఆర్ చూజెన్ బై గాడ్ యు ఆర్ చూసన్ బై సుప్రీం సోల్ అని అర్థం సో సైన్ నెంబర్ వన్ ఏంటి రిపీటెడ్ నెంబర్స్ చూస్తూ ఉన్నారు సైన్ నెంబర్ టూ మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి అందరూ ఒక ఇరవై వేలు ముప్పై వేల కొరకు ఆలోచిస్తూ ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు లేదా లక్షల రూపాయలు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు లేదా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం మీ జిల్లాలో కానీ ప్రపంచంలో కానీ మీ పేరు మారు పోవాలని ఆలోచిస్తూ ఉంటారు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి మేబీ మీ డ్రీమ్స్ మీ ఇంట్లో చెప్తా ఉంటే గాల్లో మెడల్ కడతాయింది అని అంట అంటా ఉంటారు ఇలాంటివి మీరు వింటూ ఉంటారు పరిగెట్టి పాలు తాగేకైనా నిలబడి నీళ్ళు తాగితే మేలు ఇలాంటివి మీరు వింటూ ఉన్నారు ఇలాంటివి ఎప్పుడు మీరు వింటారు పెద్ద పెద్ద డ్రీమ్స్ మీ కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు గాడ్ బ్లెస్ యూ కంగ్రాచ్యులేషన్స్ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అంటే యు ఆర్ ఏ చూజన్ వన్ స్పిరిచువల్ సోల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి డివైన్ పవర్ కాస్మిక్ ఎనర్జీస్ మిమ్మల్ని ఫోకస్ చేసింది మిమ్మల్ని హైట్స్కి రీచ్ అవుదామని చెప్పి తీసుకొని వెళ్దామని చెప్పి సో సెకండ్ సైన్ ఏంటి మీరు పెద్ద పెద్ద డ్రీమ్స్ని కలిగి ఉన్నారు అంటే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని అర్థం సైన్ నెంబర్ త్రీ పుటింగ్ పీపుల్ బిఫోర్ ప్రాఫిట్స్ విచ్ మీన్స్ హెల్పింగ్ ఎక్కువ చేయాలని ఆలోచన ఉంటుంది మనకు మనం హెల్ప్ అవుతామో లేదో తెలియదు కానీ పక్కన వాడికి ఏదో చేయాలి పక్కున్న వాళ్ళకి ఏదైనా చేయాలి సొసైటీకి ఏదైనా చేయాలి నా కుటుంబ సభ్యులకి ఏమైనా చేయాలి అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రజలకు నేను హెల్ప్ చేయాలి సర్వీస్ ఇవ్వాలి అన్న ఆలోచన మీకుంటే కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ చూజ్ అండ్ వన్ బై స్పిరిచువల్ యు ఆర్ చూజ్ అండ్ వన్ బై నేచర్ లీలా యు ఆర్ చూజ్ అండ్ వన్ బై కాస్మిక్ యు ఆర్ చూజ్ అండ్ వన్ బై సుప్రీం పవర్ యు ఆర్ చూజ్ అండ్ వన్ బై క్రియేటర్ యు ఆర్ చూజ్ అండ్ వన్ బై యూనివర్స్ అని గుర్తించండి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండి రిపీటెడ్గా నెంబర్స్ చూస్తూ ఉండి పుటింగ్ పీపుల్ బిఫోర్ ప్రాఫిట్స్ నాకంటే మిగతా వ్యక్తులకు హెల్ప్ చేద్దామన్న ఆలోచన మీకు ఉంటే యూనివర్స్ మీకు సెలెక్ట్ చేసుకుందని అర్థం దట్స్ ద థర్డ్ సైన్ ఫోర్త్ సైన్ ఏంటి అంటే ఎనర్జీ వ్యాంపైర్స్ అంటాము అంటే అవతల వ్యక్తి ఎటువంటి ఎనర్జీని కలిగి ఉన్నారో ఎటువంటి భావనని కలిగి ఉన్నారో మీరు ఐడెంటిఫై చేసేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అని మీరు అడిగితే హా చాలా బాగున్నాను అని స్మైల్ చేస్తూ చెప్తా ఉంటారు కానీ తను దేనికి సఫర్ అవుతున్నారో తన కళ్ళు చూసి తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అంటే ఆ వ్యక్తిని ఎనర్జీ వాంపైర్ అంటాం అంటే అవతల వాళ్ళ ఎనర్జీని అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మీరు గ్రాస్ప్ చేయగలరు అది గాడ్ గిఫ్ట్ యాక్చువల్ అది మీలో ఉంటే ఆర్ అండ్ ఎనర్జీ వాంపైర్ విచ్ మీన్స్ విశ్వం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాస్మిక్ ఎనర్జీస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది డివైన్ పవర్ సుప్రీం సోల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని అర్థం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇట్స్ ఏ గ్రేట్ గిఫ్ట్ బై గాడ్ ఒక పది మంది వ్యక్తులు మనిషి ఒక గ్రూప్లోకి వెళ్ళి ఉన్నారు గ్రూప్లోకి వెళ్ళగానే మీకు ఎనర్జీ మొత్తం చేంజ్ అయిపోతుంది ఒక వ్యక్తిని కలవగానే మీ ఎనర్జీ ఎగ్జైట్మెంట్ డబుల్ అవుతుంది ఒక వ్యక్తిని కలవగానే ఎనర్జీ డబుల్ అవుతుంది ఒక ప్లేస్కి వెళ్ళగానే అక్కడ ఉన్న ఎనర్జీ పాజిటివ్ అయితే ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీ మీద ప్రభావితం చూపిస్తుంది ఆ ఎనర్జీ నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మీ మీద ప్రభావితం చూపిస్తుంది అది వెంట వెంటనే మనం ఫీల్ అవుతాం అలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎనర్జీ వాంపైర్ అని అర్థం విచ్ మీన్స్ యూనివర్స్ సెలెక్ట్ చేసుకున్నది మిమ్మల్ని అర్థం అండ్ ఎవరైతే ఎలాంటి వ్యక్తులు ఉన్నారో బీ ప్రొటెక్ట్ మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ హోరాని ప్రొటెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఎనర్జీ విషయంలో తగ్గేదేలే మీరు కోట్ల రూపాయలు సంపాదించాలా మనీ ఈజ్ ఎనర్జీ సైన్స్ ఏం చెప్తా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ వన్ క్రోర్ ఎర్న్ చేయాలా ఆ మనీకి ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీకి మీ ఎనర్జీ మ్యాచ్ అయితే వైబ్రేషనల్ మ్యాచింగ్ జరిగితే గేమ్ క్లోజ్ భూమ్ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ ఫిఫ్త్ సైన్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది డివైన్ పవర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాస్మిక్ ఎనర్జీస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అది మీరు ఈజీగా ఐడెంటిఫై అయిపోతూ ఉంటారు మీకు తెలిసిపోతూ ఉంటారు సో బీ కేర్ఫుల్ ఈ ఏ సైన్స్ అయినా సరే మీకు మ్యాచ్ అవుతున్నాయి అంటే కంగ్రాచ్యులేషన్స్ గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ బ్లెస్ యూ విత్ మేజర్ అబుండెన్స్ లావిష్ అబుండెన్స్ యు ఆర్ ఎ సెలెక్టెడ్ క్యాండిడేట్ బై యూనివర్స్ మేబీ ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎలా అయినా ఒక్కొక్క పాయింట్ మీకు ఎలైన్ అయినా సరే కామెంట్లో టైప్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన అంశాలు నిజంగా మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు ఈ సంకేతాలను ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు అంటే ఒకటే చెప్తా ఉంది విశ్వం బేటా ఐ ఆమ్ విత్ యూ నేను నీతో ఉన్నా ఇంకా దేనికి భయపడక ముందుకు వెళ్ళు అని చెప్పి విశ్వం సంకేతం ఇస్తూ ఉంది ఇది జస్ట్ వన్ పర్సెంటేజే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ప్రోగ్రామ్స్ లో రివ్యూల్ చేస్తాం కమెంట్ జాయిన్ ఇస్ గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్ సైనింగ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ